రిపోర్ట్లో వచ్చింది ఏంటంటే బ్లడ్ క్యాన్సర్. కరెక్ట్ గా అడిగితే దానికి వంకర్ గారిని ఆన్సర్ ఇస్తావా? తిన్నగా ఆన్సర్ ఇవ్వవా? పర్లేదు, నేను ఓవెన్ లో ఉన్న దేంట్లో పెట్టుకొని వేడి చేసుకునేదాన్ని కదా. సరే, నెక్స్ట్ టైం పోయినప్పుడు తీసుకొస్తాను ఎక్స్ట్రా కూడా. అప్పుడప్పుడు నీకు టౌన్ కొడుతుంటే నాకు చాలా డాక్టర్ చెప్పండి. అమ్మా, అది మనం మన బయోప్సీ చేసాం కదా? అవును. ఆ రిపోర్ట్స్ వచ్చినాయి, ఒకసారి మీ వాళ్ళు ఎవరైనా తీసుకొస్తే మనం మాట్లాడదాం. మీకు తెలుసు కదా డాక్టర్, నాకు ఎవరు లేరని. అదే అంటే ఒక విషయం మాట్లాడాలి, సో మీరు వస్తే ఆ రిపోర్ట్స్ బేస్ చేసుకుని మీకు చెప్పగలుగుతాను. పర్లేదు, నాతో చెప్పండి ఏదున్నా. సో ఒక మేజర్ ఏమంటారా మరి రిపోర్ట్స్? పర్వాలేదు, మీరు అంటే నీ మెయిల్ చెక్ చేసుకునే అంత టైం కూడా లేదు. పర్లేదు, నేను ఏదున్నా నేను తీసుకోగలుగుతాను, చెప్పండి. అదే బయోప్సీ చేసాం కదా, సో మనకి రిపోర్ట్స్ ఏమొచ్చిందంటే స్టేజెస్ అన్ని అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కీమోథెరపీ చేసినా కూడా మనకి అది వర్కౌట్ అయ్యేలాగా లేవు. సో మనకి రిపోర్ట్లో వచ్చింది ఏంటంటే బ్లడ్ క్యాన్సర్. హలో. హలో, అర్థమైందమ్మా? అర్థమైంది డాక్టర్, చెప్పండి. అదే అంటే మనకి చూసాము రిపోర్ట్స్ అనేది రిపీటెడ్ గా చెక్ చేస్తే బ్లడ్ క్యాన్సర్స్, అండ్ దీంట్లో కూడా మనకి స్టేజెస్ అనేది పోయినాయి. సో మనకి ఇప్పుడు కీమోథెరపీ చేసినా కూడా ఇంకా వర్కౌట్ అయ్యేలాగా లేదు. సో అంటే ఇప్పుడు అయితే ఓపెన్గా చెప్పేది ఏంటంటే హోప్స్ ఏం లేవు. సో మీరు ఇంతవరకు ట్రై ఆ టాబ్లెట్స్ వేసుకునే వరకు వేసుకోండి, బట్ ఇంకా మనకి డేట్స్ అనేవి ఏం కూడా చెప్పలేకపోతాము. సో అంటే మనము మీరు కూడా రా, మమ్మల్ని అప్రోచ్ అవ్వడం కూడా లేట్ అప్రోచ్ అయ్యారు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేసే స్టేజ్లో అయితే లేము. సో ఇంకా మీరు ఎంతవరకు హ్యాపీగా ఉంటారో అంతవరకు హ్యాపీగా ఉండండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. హలో. హలో, చెప్తాను. అఖిల్ ఎక్కడ ఉన్నావు? నేను ఇక్కడ కొంచెం ఫ్రెండ్స్ తో బయట ఉన్నా. ఒక నిమిషం ఆగా, ఒక నిమిషం అను ఆగా, కొంచెం కాల్ మాట్లాడుతున్నాను. అవును, ఇక్కడ ఫ్రెండ్స్ తో కొంచెం బయటకు వచ్చిన కాఫీ తాగడానికి. అవునా, ఎప్పటి వరకు ఫ్రీ అవుతావు? నేను ఇంకో కాఫీ తోడలో ఫ్రీ అవుతాను. చెప్పు, ఏమన్నా పనా? పని ఏం లేదు, కానీ కొంచెం నువ్వు అయిపోయాక ఇక్కడికి రావా ఇంటి దగ్గరికి. ఏంటి అంత కంగారుగా ఉన్నా, ఏమి ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదులే, కానీ నూరా నేను మాట్లాడతాను. సరే సరే, వస్తాను నేను. ఇక్కడ అయిపోతుంది, ఇక్కడ అయిపోయి హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సరే, ఓకే ఓకే, బాయ్ బాయ్. ఏమైనా సడన్గా కాల్ చేసిన వాట్లా? ఏం లేదు, ఊరికి బోర్ కొడుతుందని కాల్ చేశాను. అప్పుడు వచ్చేద్దాం అనుకున్నాను, ఫుల్ ట్రాఫిక్ ఉంది, తమా ఖరాబ్ అయిపోయింది తెలుసా. అంతేలే నీకు, అంటే ఫ్రెండ్స్ అని అంటే నువ్వు ఊరికే వెళ్ళిపోతావు కదా, మా దగ్గరికి నువ్వు ఎందుకు వస్తావు? లేదు, కొలీగ్స్ వాళ్ళు ఉంటే వాళ్ళతో వెళ్ళాను అనమాట, చిన్న కాఫీ షాప్లో మీటింగ్ ఉండే, కలిసేసి వచ్చిన అంతే. ఓకే, ఏమైంది అంత డల్ ఉన్నావు? బ్లడ్ క్యాన్సర్. సో ఇంకా మీరు ఎంతవరకు హ్యాపీగా ఉంటారో అంతవరకు హ్యాపీగా ఉండండి. డల్ ఏం లేదు, కాస్త మార్నింగ్ తొందరగా లేచాను అనమాట, అందుకని. అందుకే నైట్ జల్దీ పండుకోవాలి, ఫోన్ నొక్కుంటుండొద్దు. ఎవరున్నారు చెప్పు, అయితే టీవీ చూసుకోవాలి లేదా నీతో మాట్లాడి. నువ్వు ఎలాగో మాకు అవైలబుల్గా ఉండవు.
నేను ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వడం అది ఇది దానివల్ల కొంచెం బిజీ అయిపోయి ఏ జాబ్లో అయినా అయితే జాబ్ అయితే వస్తలేదు కానీ ఇంటర్వ్యూకి అయితే గట్టిగా ప్రిపేర్ అవుతున్నాను. మన దరిద్రం మీద అంటాం లాస్ట్ దానికి వెళ్ళా ఏమైంది లాస్ట్ ఏ కంపెనీకి అప్లై చేసావు అంటున్నాను. మొన్ననే చేసినావు. అదే మొన్ననే చేసావు. ఎప్పుడు నేను కరెక్ట్గా అడిగితే దానికి వంకరగానే ఆన్సర్ ఇస్తావా? తిన్నగా ఆన్సర్ ఇవ్వవా? అంతేలే కొత్త గర్ల్ ఫ్రెండ్స్ అదేలే కొత్త వాళ్ళ పరిచయం అయితే ఇలానే ఉంటది. అడిగేదానికి సరిగ్గా సమాధానం ఉండదు, ఏముండదు. చూడు నీ గురించి అడుగుతుంటే నీకు సుత్తిలా అనిపిస్తుందా? ఎప్పుడు అడిగే క్వశ్చన్లే కదా ఇవన్నీ. సరే అయితే కొత్తగా ఏమైనా టాపిక్ ఉందో చెప్పి మాట్లాడదాం. ఇంత సడన్ ఎందుకు కాల్ చేసా నాకు అర్థం కావట్లేదు. ఏం లేదు, బోర్ కొడుతుందని పిలిచాను. నేను టెన్షన్తో ట్రాఫిక్లో సైడ్లో బండ్లు తాకేసుకుంటూ వచ్చిన. ఏమైంది ఏమైంది ఇంత సీరియస్ గా? సర్లే వెళ్ళిన పని ఏమైంది? ఎలా అయింది? కాఫీ బాగుందా ఇంతకి? సూపర్ ఉంది. నీకు కూడా తిద్దాం అనుకున్నా కానీ అది కవర్లో వస్తాను. ఇక్కడ వచ్చేవారు చల్లగా అయిపోతుంది అని తెలియదు. కవర్లో కాకపోతే బాటిల్లో పోసుకొని వచ్చిండే. బాటిల్లో చేసిన అంత దూరం స్టాల్ అంటే చల్లగా అయిపోతుంది కదా. పర్లేదు, నేను ఓవెన్లోన దేంట్లో పెట్టుకొని వేడి చేసుకునేదాన్ని కదా. సరే నెక్స్ట్ టైం పోయినప్పుడు తీసుకొస్తాను ఎక్స్ట్రా కూడా. ఇంకేంటైతే మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అదే మీ కొత్త ఫ్రెండ్స్? కొత్త ఫ్రెండ్స్ అంటే నార్మల్గా అందరు ఫ్రెండ్స్, వాళ్ళకంటే కొంచెం స్పెషల్ అంతే. దాని గురించి ఏం లేదు. నేను ఎప్పుడు స్పెషల్ కానీ అది మీకు స్పెషల్ కాదు, నాకు స్పెషల్ అంతే. నువ్వు వాళ్ళతో పోల్చుకుంటావు ఏంటి నాకు అర్థం కాదు. వాళ్ళతో పోల్చుకుంటావు అంటే చూడు, నువ్వు అంటే పిలిచినప్పుడు వస్తావు, బయటకు తీసుకెళ్ళమంటే తీసుకెళ్తావు, కానీ ఎందుకు ఇంకా అంటే నువ్వు ఎక్కువ టైం నాతో స్పెండ్ చేయట్లేదేమో అని నాకు అలా అనిపిస్తుంది అనమాట. అందుకే అప్పుడప్పుడు నీకు టౌన్ కొడుతుంటే నాకు చాలా. నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారే నీలో. క్రేజీగా ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు కాల్ చేసినప్పుడు సినిమా చూస్తున్నా సినిమా చూస్తున్నా సినిమా, మళ్ళీ ఫోన్ చేస్తా చేస్తా అంటో చెయ్యవు. నేను ఏదో బిజీలో పడతాను, అప్పుడే ఫోన్ చేస్తాను. సరే అయితే కాల్ చేస్తే రావా? నువ్వు బిజీలో ఉంటే రావా? ఇప్పుడు వచ్చినా కదా బిజీలో ఉంటే. అంటే నాకంటే నీకు కాఫీ ఎక్కువైపోయిందా? నీకు కాఫీ కాలే చెప్పు, నేను పెడతా. సగం తాగేసి వచ్చినా. అసలు సగం ఏంటి? నేను కాల్ చేస్తే నువ్వు మొత్తానికి వదిలి వచ్చేయాలి. లేదు లేదు, సాడీస్ మేం కాల్ చేసుకోండి అంతే. ఇంకేంటైతే? సరే ఏందో విషయం చెప్పు. ఇంత సడన్ గా కాల్ చేసినావు, దేని గురించి నాకు అర్థం కావట్లేదు. బ్లడ్ క్యాన్సర్. విషయం అంటే నేను ఎప్పుడు నీకు కాల్ చేసిన ఏదో ఒక విషయం గురించైనా కాల్ చేస్తాను. అంటే ఎందుకో టెన్షన్ పడుతున్నాయేమో, ఆ ఫేస్లో కూడా చెమటలు ఆడుతున్నాయి, అందుకే అడుగుతున్నా. టెన్షన్ ఏం లేదు, నార్మల్ ఏ స్వెట్ అంతే. నిజం చెప్తున్నావు? అసలు అబద్ధం చెప్తున్నావు? నిజమే చెప్తున్నా. ఎందుకు నీకు అలా అనిపించట్లేదా? ఎన్ని డేస్ నుంచి కోపమైనా కూడా నీ ఫేస్లో ఇంత అంటే నర్వస్నెస్ కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తుంది. నర్వస్ ఏం లేదు, జస్ట్ నాకు కాస్త నీరసంగా ఉంది అంతే. నైట్ నిద్ర లేదు. సేమ్ బ్రష్ అన్న చేసినావా లేదా? బ్రష్ చేశాను, ఫ్రెష్ అప్ అయ్యాను, వచ్చి కూర్చొని కాస్త బుక్ చదువుకున్నాను. ఈ లోపు నాకు గుర్తొచ్చావు, కాల్ చేశాను, వచ్చావు, మాట్లాడుతున్నాను అంతే. ఇంకేంటి విషయాలు? నీ ఆఫీస్లో ఎలా ఉంది? హెక్టిక్. నేను నిజం చెప్పినా, నీకు జాబ్ రాకపోవడమే మంచిది, నువ్వు చేయకపోవడమే మంచిది. ఎప్పుడు కాల్ చేసి అప్పుడు రావచ్చా తిరగడానికి? ఈ బొంగల జాబ్లు ఇవన్నీ వచ్చి ఉంటే ఈ పాటికి నువ్వు ఇక్కడ ఉండకపోతుండే. నేను ఆఫీస్లో ఉంటుండే, నువ్వు నీ ఆఫీస్లో ఉంటుండే, ఈ ముచ్చట్లో ఉండకపోతుండే. అనవసరం వస్తుందిలే, ప్రతి ఒక్కరికి ఒక టైం అంటూ ఉంటుంది, ఆ టైంలో అంత సెట్ అయిపోతుంది, అంత బాగానే ఉంటుంది.